జన నీరాజనం, అడుగడుగున హారతులు, గజమాలలతో స్వాగతాలు. ఏపీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం విజయయాత్రను తలపించింది. ఆఖరి రోజు సీఎం జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్లు వేశారు. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధంతో కార్యకర్తల్లో సమరోత్సాహాన్ని నింపారు జగన్. పులివెందుల్లో నామినేషన్ వేసిన తర్వాత జైత్ర యాత్రకు సన్నద్ధం కావాలని ట్వీట్ చేశారు. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ జనజాతరను తలపించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. జీ జగన్ నినాదాలతో పులివెందుల వీధులు తత్తరిల్లాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కుడిమలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నామినేషన్ వేశారు. విజయోత్సవ ర్యాలీని తలపించేలా కొట్టు నామినేషన్ కార్యక్రమం సాగింది. సత్యనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. మెగా ర్యాలీలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునులో మినిస్టర్ దాడిశెట్టి రాజా నామినేషన్ దాఖలు చేశారు. జనమల ఫ్యామిలీపై హ్యాట్రిక్ ఉద్యమం సాధిస్తానంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ వేశారు. యువకుల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గన్నవరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థి వల్లభనేని వంశీ. తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చివరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీలో మంత్రి రోజా, ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. జగన్ విజయం ఖాయమన్నారు భూమన. బాపట్ల జిల్లా వేమూరులో నామినేషన్ వేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి నామినేషన్కు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తల కోలాహల మధ్య ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో నామినేషన్ దాఖలు చేశారు. గుంతకల్లులో వెంకట్రామరెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేశారు. అంతకుముందు మస్తానవల్లి దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. గజమాల హారతులతో అపూర్వ స్వాగతం పలికారు అభిమానులు. కృష్ణా జిల్లా పామరులో అట్టహాసంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖైలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు సిటీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఖలీల్ అహ్మద్. సర్వమత ప్రార్థనలు నిర్వహించి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పుప్పాల వాసుబాబు నామినేషన్ వేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సంజయ్ వాజ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.